హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుంటారని అనుకుంటున్నాను మనందరికీ బ్యూటిఫుల్ హెయిర్ అలాగే సిల్కీ హెయిర్ కావాలంటే ఈ ప్యాక్ తప్పనిసరి అనమాట జెల్ ప్యాక్ ప్యాక్ ఆర్ జెల్ అనమాట సో ముందుగా నాలుగు వంతులు నీళ్ళు తీసుకొని ఒక వంతు ఫ్లాక్ సీడ్స్ వేసుకోవాలి వేసి బాగా మరగపెట్టాలి ఒక టెన్ మినిట్స్ అలా మరగబెట్టగానే మనకు జెల్ తయారైపోతుంది సో టెన్ మినిట్స్ తర్వాత వెంటనే వడగట్టేసుకోవాలండి లేదంటే చిక్కబడిపోతుంది ఇది చాలా త్వరగా చూసారుగా చిక్కబడడానికి రెడీగా ఉంది ఇప్పుడు మనం ఒక చిన్న జాలి పెట్టుకొని అందులో వడగట్టేసుకోవాలి వెంటనే వడగట్టేసుకోవాలి జాలి లేకపోతే పల్చటి క్లాత్లో అయినా సరే వడగట్టేసుకోవచ్చు కానీ జాలీలు అయితే వెంటనే వచ్చేస్తుంది అనమాట సో లేదంటే మనం చల్లగా అయితే మాత్రం అస్సలు ఇది జెల్ అంత తేలిగ్గా దిగదనమాట బట్టలోంచి అయినా సరే ఇలా జాలిలోంచైనా సరే స చాలా త్వరగా జెల్ షేప్లో అయిపోతుంది మనం ఇలా పట్టుకుంటే జారిపోతుందనమాట మన చేతిలో కూడా ఎక్కువసేపు నిలబడదు అది ఇప్పుడు బాగా చల్లారిన తర్వాత తలకు పోసుకోవాలి నేనైతే నా కూతురికి వారానికి ఒక్కసారే పోస్తానండి ఈ జెల్ మాత్రమే కాకుండా సో ఆయిల్ కూడా వాడుకోవాలి మన ఛానల్లో ఏ ఆయిల్ యూస్ చేయాలో కూడా నేను పెట్టానండి అంటే మా పాప కోసం మా కోసం మేము ఏ ఆయిల్ యూజ్ చేస్తామో కూడా ఆల్రెడీ తయారు చేసి చూపించాను సో ఆ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చూసేయండి చూడండి చల్లారిపోతుంది సో ఇంకా బాగా చల్లారాలి లేదంటే మన చెయ్యి కాలుతుంది సో బాగా చల్లారిన తర్వాత పూసుకునేటప్పుడు ఇంతకుముందు నేను తయారు చేస్తానని చెప్పాను కదా ఆ ఆయిలే వాడుకుంటున్నాను సో మీ ఇష్టం అది లేదు తయారు చేయలేము అంటే మీ దగ్గర కోకట్నట్ ఆయిల్ ఉన్నా సరే అది కలుపుకోవచ్చు లేదా బాదం ఆయిల్ కూడా నేను ఆయిల్ తయారు చేసి చూపించినప్పుడు అందులో అడిగారు ఆముదం కలుపుకోవచ్చా అని అందులో అంటే కోకోనట్ ఆయిల్కి బదులు ఆముదం వేసుకోవచ్చు అని అడిగారు సో ఆముదం అయితే చాలా జిడ్డుగా ఉంటుందండి అది సో అది వేడి చేస్తే ఎలా ఉంటుందో కూడా నాకు ఐడియా లేదు కాబట్టి ఆముదం గురించి నాకు అస్సలు తెలీదు అయినా అది లాగా బాగుండట్లేదండి అంటే మీకు ప్యూరిటీ దొరికితే మాత్రం డైరెక్ట్గా పోసుకుంటేనే చల్లగా ఉంటుంది అలాగే ఒత్తుగా కూడా పెరుగుతాయండి ఆముదం డైరెక్ట్గా పోసుకుంటేనే అది కూడా చాలా జిడ్డుగా ఉంటుంది అది సో డైలీ కాకుండా జస్ట్ నైట్ పోసుకొని పగలు స్నానం చేసేస్తే బాగా షాంప్ పెట్టుకొని మేము బి రిజల్ట్స్ ఉండొచ్చేమో అని నా అభిప్రాయం అనమాట నాకు తెలిసైతే బాగానే ఉంటాయి ఆముదం వల్ల సో ఒకసారి అది జిడిజిల్గా ఉంటుంది అంటే నేను తయారు చేసిన ఆయిల్ ఆల్రెడీ మీకు చెప్పాను కదా అది లింక్ డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను చెక్ చేయండి అలాగే వాడండి సో నాది గ్యారెంటీ అనమాట నాకైతే చాలా బాగా రిజల్ట్స్ వచ్చాయి దానివల్ల నాకు అలాగే మా పిల్లలకు కూడా ఈ ఫ్లాక్స్ సీడ్స్ జెల్ను అంటించేటప్పుడు మనం జుట్టును పాయిల్ పాయలుగా తీసుకొని మాడుకు అంటేలాగా పూసుకోవాలండి అప్పుడే కొంచెం కుదుర్లు అనేవి కింది నుంచి బాగా దృఢంగా అలాగే సిల్కీగా పెరుగుతాయి సో ఇది అంటించుకొని దాదాపు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేయాలి అప్పుడే డ్రై అయ్యేంత వరకు ఉంచుకొని డ్రై అయినా కాకపోయినా మినిమం హాఫ్ అన్ అవర్ ఉంచుకోవాలండి లేదనుకోండి వన్ అవర్ అంటే కూడా ఉంచుకోవచ్చు పర్లేదు మీ ఇష్టం కానీ హాఫ్ అన్ అవర్ బెస్ట్ అనమాట సో ఇది డైరెక్ట్గా పూసుకుంటే డ్రై అయిపోతాయి హెయిర్స్ కాబట్టి దాంట్లో ఆయిల్ కంపల్సరీ పూసుకోవాలి లేదంటే బయట విటమిన్ ఈ ఆయిల్ అని బయట దొరుకుతుందండి విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సూల్స్ అని సో అవి వాడుకోవచ్చు ఇందులో కలుపుకొని సో అది కూడా చాలా బాగా పనిచేస్తుంది సో వద్దనుకుంటే ఇలా మన ఇంట్లో ఉండే వాటితోనే ట్రై చేయండి సో రిజల్ట్స్ బాగా వస్తాయి మినిమం సిక్స్ మంత్స్ అన్న వెయిట్ చేయాలి రిజల్ట్స్ కోసం అప్పుడే మీకు బాగా తెలుస్తుంది అంటే వీక్లీ వన్స్ అయితే నేను మా పాప కోసం ట్రై చేస్తాను అంటే వాడతాను నా కోసం అయితే వీక్లీ ట్వైస్ వాడుకుంటాను ఎందుకంటే మీకు అస్సలు టైం ఉండదు సో ఆమెకు ఆయిల్ కూడా నేను వీక్లీ వన్సే పూస్తాను మళ్ళీ మళ్ళీ వారం వరకు అలాగే ఉంటుంది ఆయిల్ అంత ఎక్కువగా పూస్తానమాట మళ్ళీ వారానికి సండే సండే అంటే ఎవ్రీ సండే ఒకసారి ఇలా పెట్టి ఏదైనా ప్యాక్ ఉంటుంది కదా అలా పెట్టి స్నానం చేపించేస్తాను అనమాట ఆ జెల్ అంతా పూసిన తర్వాత కాసేపు మర్దన చేయాలి ఎందుకంటే మాడుకు సో కొంచెం హాయిగా ఉంటుంది అలాగే అది పనిచేయడానికి కూడా ఆయిల్ ఉంటుంది కదా కొంచెం అనమాట సో అందుకోసమని పెట్టేసి బాగా కొద్దిసేపు కప్పు కట్టి వదిలేశాను సో మనం బయట కొనే వేరే వేరే ప్యాక్స్ కంటే ఇలా మన ఇంట్లో చేసుకొని వాడితే రిజల్ట్స్ చాలా త్వరగా పనిచేస్తాయి మీకే కనిపిస్తుంది సిల్కీ అండ్ స్ట్రాంగ్ హెయిర్ మన సొంతం అనమాట సో నా హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా ఉంటుంది షార్ట్గా ఉన్నా సరే ఈ జెల్ మనం వన్ వీక్ ఒకసారి వాడితే సరిపోతుంది లేదా వీక్లీ ట్వైస్ అయినా వాడుకోవచ్చు సో తర్వాత హాఫ్ అన్ అవర్ ఆగి స్నానం చేపించిన తర్వాత చూడండి కండిషనర్ ఏం మాత్రం అవసరం లేకుండా కూడా మన హెయిర్ చాలా సిల్కీగా ఉంటుంది అలాగే స్ట్రాంగ్గా పెరుగుతుంది సో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ